ఆవు గొప్పతనం గురించి తెలుసుకుందాం. ఈరోజు చంద్రవంశానికి చెందిన పురూరవ చక్రవర్తికి ఊర్వశికి ఆయువు అనే కుమారుడు పుట్టాడు. ఈ ఆయువుకు నహుషుడు అనే కొడుకు పుట్టాడు. నహుషుడు తన రాజ్యాన్ని ఎంతో బాధ్యతగా పాలించేవాడు. ఒకరోజు గంగా యమునా నదుల సంగమ ప్రాంతంలో కొంతమంది చేపలు పట్టేవారు. చేపలు పట్టుండగా వారికి చేపలతో పాటు ఓ ఋషి కూడా వల్ల పడ్డాడు. ఆ ఋషి 12 సంవత్సరాల నుండి నీళ్ళలో సమాధి స్థితిలో ఉంటూ తపస్సు చేసుకుంటున్నాడు. అలాంటి ఋషి తపస్సుకు భంగం కలిగించామని ఆ చేపలు పట్టే వాళ్ళు బాధపడ్డారు. అలా నీటిలో తపస్సు చేసుకుంటున్న ఋషి పేరు చవనుడు. చేపలు పట్టే వాళ్ళంతా చవనుడితో క్షమించమని కోరారు. అయితే చవనుడు మాత్రం వాళ్ళతో, నేను చేపలతో కలిసి ఇన్నాళ్ళు బ్రతికాను, ఇప్పుడు వాటితో పాటు మీరు దొరికారు, మీకు దొరికారు, మీరు నన్ను కూడా చేపలతో అమ్మేసి డబ్బు కూడబెట్టుకోండి అన్నాడు. ఋషి ఆజ్ఞను అమలుపరచడం ఎలాగో తెలియక జాలరులు ఆ సమస్యను నహుషుని దృష్టికి తీసుకువచ్చారు. నహుషుడు విషయం తెలిసిన వెంటనే మంత్రి పురోహితుడు అందరితో కలిసి చవన మహర్షి వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేశాడు. మత్స్యకారులు పొరపాటు చేశారు, క్షమించండి అని క్షమాపణ అడిగారు. అయితే చవనుడు నహుషునితో జాలరులకు చెప్పే మాట చెప్పాడు. చేపలతో పాటు నన్ను కూడా తగిన వెనుకకు అమ్మండి అన్నాడు. చవనుడు అలా చెప్పిన తర్వాత నహుషుడు చేపలు పట్టే వాళ్లకు 1000 మాలలు ఇవ్వబోయాడు. అయితే చవనుడు, రాజా నా విల 1000 మాలలా, సరైన విల ఇవ్వవయ్యా అన్నాడు. చక్రవర్తి 1000 మాడాలన్నాడు. చవన మహర్షి సంతృప్తి చెందలేదు. 1000 మాడలన్నాడు. ఋషికి అంగీకారం కాకపోవడంతో సగం రాజ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు నహుషుడు. అది సరైన విల కాదన్నాడు ముని. మొత్తం రాజ్యాన్ని ముని కోసం సమర్పించడానికి సిద్ధపడ్డాడు నహుషుడు. అప్పటికీ చవన మహర్షి ఒప్పుకోకపోవడంతో నహుషుడికి ఏం చేయాలో తోచలేదు. చివరకు చవన మహర్షి నహుషునితో, రాజా ఢిల్లీని మంత్రులతో సంప్రదించి తగిన విలను నిర్ణయించు అని ఆదేశించాడు. సకల సంపదలు కలిగిన రాజ్యం కూడా చవనుడికి సరిపోకపోవడంతో ఏం చేయాలా అని బాధపడుతున్న నహుషుడి వద్దకు గవిజాతుడనే ముని పరిష్కారం చెప్పాడు. బ్రాహ్మణుని గోవును ఆ బ్రహ్మదేవుడు సమాన విలువ కలిగినగా సృష్టించాడు. బ్రాహ్మణుడు అఖిల మంత్రాలకు అధిష్టానమైతే గోవు అవిస్సుకు మూలం, కనుక చవనునికి సాటి రాగలది గోవు తప్ప మరేదీ లేదు. కాబట్టి అతనికి ఆవునిమ్మని మార్గం చెప్పాడు గవిజాతముని. నహుషుడు చవన మహర్షి దగ్గరికి వెళ్ళి, మహాత్మా, తమకు విలకట్టగల శక్తి మాకెక్కడ చూపారు, నన్ను కనికరించి మీకు తగిన మూల్యంగా ఈ ఆవును అంగీకరించండి అని ప్రార్థిస్తాడు. చవన మహర్షి నహుషుని భక్తిశుద్ధులకు వినయ విధులకు ఎంతో సంతోషించాడు. రాజా, ఆవు అగ్నిమయం, అమృత స్వరూపం, స్వర్గానికి సోపానం, దేవతలకైనా పూజనీయమైనది, హోమ విధాన సంపదా ద్వాహిని అయిన గోవు నాకు తగిన విడ అని అంగీకరించాడు. ఆవు గొప్పతనానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఎవరైతే ఆవును ప్రేమిస్తారో, ఆవు గురించి పూజలు చేస్తారో, ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఆవు గొప్పతనం ఎంతటో, రాజ్యాలకు కూడా సరిపోని ఒక ఆవు అంటే దాని విలువ ఎంత ఉంటుంది, అది ఎంత విలువలతో కూడుకున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ధన్యవాదాలు.